రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులలో గల మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఏకంగా గోడకు రంధ్రం వేసి వైన్స్ షాప్ లో చోరీ చేశారు కేటుగాళ్లు. పాలమాకులలో గల లక్ష్మీ నరసింహ వైన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు గోడకు రంధ్రం చేసి మందు బాటిల్స్ ను దొంగిలించారు. అయితే ఈ చోరీకి ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఇవాళ మద్యం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని గోడకు ఉన్న రంధ్రాన్ని గుర్తించి చోరీ జరిగిందని పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. అనంతరం సీసీటీవీలో రికార్డైన విజువల్స్ ను శంషాబాద్ ఎస్ఐ నరసింహారావు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్ఐ నరసింహారావు. మన ఎస్పిపి లక్ష్మీ నరసింహ వైన్స్ పాలమాకుల ఇక్కడ వెనుక ఒక రంధ్రం పెట్టేసి లోపలికి వచ్చిండు. సీసీ ఫుటేజ్ దొరికినాయి మాకు, చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. క్లూస్ టీమ్ వచ్చినాయి. క్యాష్ ఏం పోలేదు, ఒక రెండు బాటిల్ మాత్రమే పోయినాయి తీసుకుపోయిండు. క్యాష్ కోసం వచ్చాడు కానీ మీరు కౌంటర్లో క్యాష్ కూడా పెట్టలేదు, ఓన్లీ రెండు బాటిల్ పోయినాయి. కేసు నమోదు చేసుకున్నాం, వివరాలు తర్వాత చెప్తాను.